హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నువ్వుల లడ్డూకి 1/2 కేజీ నువ్వులు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లం తీసుకొని నువ్వులు అనేది మంచి కడిగి ఇట్లా పచ్చిగా పోయే వరకు మంచి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. నువ్వులు అనేది సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, ఫ్లేవర్ అనేది. నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి, మాడనీయకుండా. ఈ విధంగా డ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి నువ్వులని. నువ్వులు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది లడ్డు అనేది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నేను చేసిన రెసిపీ క్లియర్గా అర్థమవుతుంది. నువ్వులు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, తీసి పక్క పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో పల్లీలను కూడా ఒక పావు మంది చిన్న కప్పులో తీసుకొని అది కూడా ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని జీడిపప్పును కూడా వేయించి పక్కకు పెట్టుకోండి. జీడిపప్పు కూడా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ నెయ్యిని కూడా వేసి, మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసి, వేసుకోండి. అందులోనే 1/2 గ్లాసుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పాకం కోసం. మంచి ముదురు పాకం వచ్చేదాక మనం పాకాన్ని తయారు చేసుకోవాలి. వాటర్ అయితే 1/2 చిన్న చాయ్ టీ కప్పుడు 1/2 వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పాకం మంచి ముదురు పాకం వచ్చేదాక దీన్ని మరిగించుకోవాలి. పాకం అయితే తయారైపోతుంది. ఒకసారి ఈ పాకాన్ని 1 వాటర్లో వేసి ముద్దలాగా అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ముద్దలాగా అయితే పాకం రెడీ అయినట్లే. ఇది ఇంకా కొంచెం పాకం రావాలి మనకు, అందుకని ఇంకా కొద్దిసేపు పాకాన్ని మరిగించుకుందాము. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ పాకం అనేది చిన్న ముద్దలాగా వస్తే మనకి పాకం రెడీ అవుతుంది. పాకం అయితే వచ్చేసింది ఆల్మోస్ట్, చూడండి ఇట్లా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా 5 ఇలాచీలను దంచి పెట్టుకోవాలి. ఆ ఇలాచీ పౌడర్ని కూడా అందులోనే వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి అందులోనే. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ నువ్వులని నెయ్యి మనం పాకంలో మంచి కలిసేటట్టు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లో మనం చేయిని అద్దుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. లడ్డూలని వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే లడ్డు సరిగా రాదు. వాటర్లో యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా లడ్డు తయారు చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, లడ్డూలు అయితే తయారైపోయినాయి. టేస్ట్ చూడండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, అదేవిధంగా మన రెసిపీ మొత్తము తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.